గాను దొండగులు రెచ్చిపోతున్నారు. ఎక్కడో అక్కడ మహిళలపై దాడులకు పాల్పడుతున్నారు. సాధారణ మహిళల నుంచి సెలబ్రిటీల వరకు ఈ దాడులకు గురవుతున్నారు. తాజాగా ప్రముఖ హీరోయిన్ పాయల్ ఘోష్ పై కొందరు గుర్తు తెలియని దొండగులు దాడి చేశారు. ఈ దాడిలో పాయల్ గాయాలు పాలయ్యారు. ముంబైలోని తన ఇంటి సమీపంలో ఉన్న మెడికల్ స్టోర్కు వెళ్లి వస్తుంటే మాస్కులు ధరించి కొందరు వ్యక్తులు తనపై దాడికి పాల్పడ్డారని సోషల్ మీడియా వేదికగా తెలిపింది పాయల్. తను కారెక్కుతున్న సమయంలో ఒక్కసారిగా ఐరన్ రాడ్తో దాడి చేశారని, దాడి చేసిన వారిలో ఒకరి చేతిలో గ్లాస్ బాటిల్ ఉందని, అందులో యాసిడ్ అయి ఉంటుందని అనుకుంటున్నానని చెప్పుకొచ్చింది పాయల్. ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపింది. ఆ బాటిల్లో ఉన్నది ఏమిటో నాకు తెలియకపోయినా అందులో యాసిడ్ ఉందనేది నా అనుమానం. నేను గట్టిగా కేకలు వేయటంతో వాళ్లు పారిపోయారని, ఆ సమయంలో ఐరన్ రాడ్ నా ఎడమ చేతికి బలంగా తగిలిందని తెలిపింది. నొప్పి వల్ల రాత్రంతా తాను నిద్రపోలేదంటూ పాయల్ చెప్పుకొచ్చారు. కాగా పాయల్ ఘోష్ సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయింది. గతంలో పలు సందర్భాల్లో ఆమె చేసిన కామెంట్లు వివాదాలకు దారితీశాయి. మీటూ వ్యవహారంలోనూ పాయల్ తన గొంతును వినిపించింది. తనకు ఎదురైన చేదు అనుభవాలను మీడియా ముందు బయటపెట్టింది.